ఉన్నత చదువు అర్థం చేసుకునే భర్త భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టిన యువతికి సంసార జీవితం నరకంగా మారింది. పెళ్లైన ఏడాది నుంచే భర్త నుంచి నిరాధరణ వేధింపులు ఎదురయ్యాయి. అన్నిటినీ ఓర్చుకుంటూ 13 ఏళ్ల దాంపత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. కానీ చివరకు తాళి కట్టిన భర్త చేతిలోనే కొడుకుతో కలిసి దారుణ హత్యకు గురైంది. ప్లాన్డ్గా వాళ్ళ మేనమామతో కలిసి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి డిసెంబర్ 11వ తారీఖున స్లీపింగ్ పిల్స్ ఇచ్చి బిర్యానీలో కలిపి ఇవ్వడం ద్వారా వాళ్ళిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా గొంతు పట్టుకొని ముక్కులు నోరు మూసిపెట్టి గుక్కాడకుండా చంపానని చెప్పి కన్ఫెషన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇందులో శిక్ష పడేటట్టు మా వంతు మేము కృషి చేస్తాం. సారోళ్లకు అయినా కూడా ఇన్నెల మొత్తం పోలీసు వాళ్ళు మాఫీ చేసినారు. మొత్తం ఏం అంత మహిళా పోలీస్ స్టేషన్ వాళ్ళు చేసినారు, వద్దు కుంభకైనారు. వానికి మాత్రం కఠినంగా శిక్ష పడాలి. ఎస్పీ సార్కి చెప్పేది కూడా నేను.